సీజనల్ వ్యాధులైన డయేరియా, మలేరియా, చికెన్ గున్యా, డెంగ్యూ వంటి వైరల్ ఫీవర్లతో పాటు అంటువ్యాధులు రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుని వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని కోరుతూ బీజేపీ రాష్ట్ర కిసాన్ మోర్చా మాజీ రాష్ట్ర అధ్యక్షుడు గోలి మధుసూదన్ రెడ్డి బుధవారం నల్గొండ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మధుసూదన్ రెడ్డి మాట్లాడారు. కరోనా సీజనల్ వ్యాధులైన డయేరియా, మలేరియా, చికెన్ గునియా, డెంగ్యూ వంటి వైరల్ ఫీవర్లతో పాటు అంటువ్యాధులు రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుని వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని కోరుతూ బీజేపీ రాష్ట్ర కిసాన్ మోర్చా మాజీ రాష్ట్ర అధ్యక్షులు గోలి మధుసూదన్ రెడ్డి బుధవారం నల్గొండ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల నివారణ కొరకు చర్యలు చేపట్టాలన్నారు. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పనులు ముమ్మరంగా జరుగుతున్నందున ప్రతి వ్యవసాయ కార్మికులు మాస్కులు ధరించే విధంగా అవగాహన కల్పించాలన్నారు. అన్ని గ్రామాలలో అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో డాక్టర్లు, సిబ్బందులు నియమించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు మరుషెట్టి నాగేశ్వరరావు, శ్యామ్ సుందర్, బండారు ప్రసాద్, మాధుగణ శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. కరోనా మారణ హోమం సృష్టిస్తున్నటువంటి కరోనా నివారణ కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కట్టుదిట్టమైనటువంటి చర్యలు చేపట్టినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోవడం విచారకరం. రాష్ట్ర ప్రభుత్వానికి, తెలంగాణ రాష్ట్రానికి 18 లక్షల ఈ యొక్క మాస్క్ నైట్ పైన పంపిస్తే ఎక్కడ కూడా ఇప్పటి వరకు కింది స్థాయికి అందినటువంటి దాఖలాలు లేవు. అదేవిధంగా 1400 వెంటిలేటర్స్ ఇవ్వడం జరిగింది. లక్షల కొద్దీ ఈరోజు పీపీ కిట్లు ఈ యొక్క రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది. అన్ని యొక్క ప్రభుత్వ హాస్పిటల్లో కింది స్థాయి వరకు కూడా, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వల్ల వరకు కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా కరోనా టెస్టులు నిర్వహించాలని ఈరోజు కలెక్టర్ గారు రికమెండేషన్ ఇవ్వడం జరిగింది. ఈరోజు పూర్తిగా కూడా వాతావరణ మార్పు కారణంగా ప్రతి ఒక్కరు కూడా టెస్టులు నిర్వహించాలి. కేవలము ఈరోజు కేంద్ర ప్రభుత్వం కొన్ని మార్గదర్శక సూత్రాలు ఇవ్వడం జరిగింది. చిరు వ్యాపారులను, కూరగాయల వ్యాపారులను, తర్వాత కిరాణా షాపులను, మటన్స్, తర్వాత ఈ యొక్క చేపలు అమ్ముకునేటువంటి వారి వద్ద ఖచ్చితంగా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు చేసినప్పుడు కూడా నల్గొండ జిల్లా కేంద్రంలోనే కలెక్టర్ ఉన్నాడు, ఎస్పీ ఉన్నాడు, ఎక్కడ కూడా ఈ యొక్క అమలు జరగకపోవడం విచారకరం. ప్రభుత్వం కానీ జిల్లా యంత్రాంగం కానీ పూర్తిగా వైఫల్యం చెందింది. ముఖ్యంగా నల్గొండ జిల్లాలో కరోనా టెస్టులు పెంచాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నా. ఇటు ప్రాథమిక కేంద్రంలో కానీ జిల్లా ఆసుపత్రి వద్ద కానీ కరోనా టెస్టుల కొద్దీ వందలాది మంది కూడా లైన్లో కట్టి రోజు వాళ్ళ గోడు చూస్తూ ఉంటే చాలా బాధ అనిపిస్తుంది. కరోనా టెస్టుల కోసం లైన్ కట్టాల్సిన దుస్థితి ఈ యొక్క రాష్ట్రంలో నెలకొన్నది. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు స్పందించి అడిగిన ప్రతి ఒక్కరికి కూడా కరోనా టెస్టులు చేయాలని, మాటలు కోటలు దాటుతున్నాయి, చేతులు మాత్రం గడప దాటుతున్న విధంగా ఈ యొక్క పనితీరు ఉన్నది. అధికారుల పనితీరు ప్రతి ఇంటికి కూడా వచ్చి మేము టెస్టులు చేస్తామని చెప్పి కూడా ప్రాథమిక కేంద్రం వస్తే కూడా టెస్టులు చేయని పరిస్థితి ఉంది. కాబట్టి అడిగిన ప్రతి ఒక్కరు కూడా టెస్టులు చేయాలని, కరోనా పేషెంట్లను ఐసోలేషన్లో ఉన్న ఇంటి వద్ద ఉంటున్న వాళ్ళందరికీ కూడా అన్ని విధాల ఈ యొక్క జిల్లా యంత్రాంగం ఆదుకోవాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఈరోజు కలెక్టర్ గారికి ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది.